ఏపీలో నెల రోజుల వ్యవధిలోనే మద్యం ధరలను రెండవసారి భారీగా పెంచేసింది జగన్ సర్కార్. కొత్త ధరలు బార్లు, స్టార్ హోటళ్లలో జరిగే మద్యం అమ్మకాలను పరిమితం చేశాయి. ప్రభుత్వం మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచుంటున్నాయి. దీంతో మందుబాబులు బార్లకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. ఇక దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బార్లకు తాగిడి తగ్గించే పనిలో పడింది. బార్లలో విక్రయించే మద్యం ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర సమయపాలన విధించింది. అక్కడ కూర్చుని మందు కొట్టే అవకాశం లేకుండా పోయింది. బార్లకు అలవాటుపడిన మందుబాబులకు సర్కార్ నిర్ణయం కరెంటు షాకులా తగిలింది. పెరిగిన ధరలను కేవలం బార్లకే పరిమితం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధర మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. బార్లలో మద్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇక ప్రైవేటు మద్యం షాపులను రద్దు చేసిన నెలల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల సమీక్షకు సిద్ధమైంది. ఈ ఏడాది జూలైలో సుమారు 37 లక్షల రూపాయలు చెల్లించి లైసెన్సులు పొందిన బార్ల నిర్వాహకులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బార్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేస్తోంది. డిసెంబర్ 31 నాటికి ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులు రద్దయిపోతాయి. అయితే ఆ తర్వాత కొత్తగా ఎలాంటి విధానం అనుసరిస్తారని దానిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు స్కూళ్లు, ఆలయాలు, జాతీయ రహదారులకు సమీపంలో వైన్ షాపులు ఉండరాదనే నిబంధన ఉంది. ఇది బార్లకు పూర్తిస్థాయిలో వర్తింపజేస్తే అధిక సంఖ్యలో మూతపడే అవకాశమే ఉంది. గ్రేటర్ విశాఖ నగర పరిధిలో సుమారు 40 బార్లకు తాళాలు వేసుకోవాల్సి వస్తుందని నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. మరో 6 నెలలు లైసెన్సు గడువు ఉండగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు బార్ల యజమానులు.